మొన్న అమ్మ బొమ్మ చెమ్మ చెక్క అయిపోయింది, ఇప్పుడు టుడే సబ్బు సా బా బాబు వస్తే బూ బూ కింద బాబు సబ్బు. సెకండ్ వన్ డబ్బా డా బా బా కింద మిస్తే బా కింద బావత్తు డబ్బా. నెక్స్ట్ డబ్బు డబ్బు మీన్స్ మనీ బా బాకు వస్తే బూ బూ కింద బావత్తు డబ్బు. నెక్స్ట్ దుప్పి డూ పా పాలు చెప్పి మీ కింద పావత్తు దుప్పి. సెకండ్ కా పా పా కింద పావత్తు కప్ప. సన్నాయి సా నా ఈ సన్నాయి. కన్నులు కన్నులు కా నా నాకం సెన్ను నా నాకం సెన్ను కన్నులు. ఐస్ గిన్నె గా గాకుంస్తే గి నా నాకెక్కుంస్తే గిన్నె బౌల్. అద్దం ఆ దా దా దాకి దావత్తు సున్నా అద్దం. నెక్స్ట్ అత్త 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 మీన్స్ మదరిల్లా ఆంటీ. కొత్త గీతలు యంగ్ బుల్స్ కొత్త గీతలు కొత్త గీతలు. జాగ్రత్తగా చూసుకోండి అక్షరం ఏంటి సా బూ బుద్ధి బాగుంది సాబ్బు డా బా బుద్ధి ఏమవుతుందో చూసుకోవాలి బాగుతుంది డబ్బా డబ్బు దుప్పి కప్ప సన్నాయి కన్నులు గిన్నె అద్దం అత్త కొత్త గిత్తలు. పూల గుత్తులు పూల గుత్తులు తెడ్డు తెడ్డు mm
ओके गजलो बोसा बा बाबू से बो जा जाके जाओ तो बोसा बच्चा में स्टार्ट करो मुगु पाचले चेलो पाचले चेलो मल्ले मौका मल्ले मौका शुक्रो मक्कलो अक्का ये चार मन्नट भी बात भी चेपेरी परफेक्ट का चदो करने एग्जाम लो यार तक टाइम चुदे राइट ओके राइट सबो डब्बा डब्बू दुप्पी कप्पा सनाई कन्नुलु गिन्ने अद्दम अत्ता కొత్త చిత్తలు పూల గుత్తులు చెడ్డు లడ్డూలు చెట్టు పుట్ట గుట్ట గజ్జలు
बजा मुग्गु पच्चरी चेलु मल्ले मग्ग चुक्कलु मोक्कलु अक्क Okay, write neatly. Right, once again to the first part sabbu, second one dabba, third one dabbu, fourth one duppi, next appa, next sannayi, kannulu, ginne, adda, atta, kotta gittalu, pola guttulu, teddu.
లడ్డూలు చెట్టు పుట్ట బుట్ట గజ్జలు బజ్జ ముగ్గు పచ్చని చేలు మల్లె మొగ్గ చుక్కలు మొక్కలు అక్క రైట్ ఫాస్ట్ ఇంట్లో కూడా హోంవర్క్ చక్కగా ఈచ్ వన్ టూ టైమ్స్ రాసుకోండి హోంవర్క్ లో కూడా రాసుకుంటే మంచిది మీరు క్లాస్ వర్క్ ఇప్పుడు రివిజన్ ఏదైతే కంప్లీట్ చేశారో అది నాకు పంపించండి మీ పద్యాల గ్రూప్ యాక్సెస్ చేయలేదు నేను చేస్తాను ఈ పూట పద్యాల గ్రూప్ యాక్సెస్ ఇస్తాను మీకు పద్యాల గ్రూప్ లో పెట్టండి ఓకే పద్యాల గ్రూప్ లో నాకు పంపించండి హోంవర్క్ నాకు పర్సనల్గా వద్దు మీ గ్రూప్ లో పెట్టద్దు పద్యాల గ్రూప్ లో పెట్టండి పద్యాల గ్రూప్ కి నేను లాక్ చేశాను దాన్ని యాక్సెస్ ఇస్తాను మీకు కూడా మొన్న చెప్పాను కానీ చేయలేదు ఇప్పుడు చేస్తా రైట్ ఇప్పుడు నేను ఎవరు చదవకుండా వాడు చదివేటట్టు ఉండాలి వెళ్ళి కొన్ని అడుగుతా బీరడి ఇప్పుడు ఎవరిని చదవమంటే వాళ్ళు చదవాలి బీరడి చదువుకోండి ఒకసారి మీరు యు మస్ట్ రీడ్ వాట్ ఈస్ ది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఐ విల్ ఆస్క్ యూ రైట్ నౌ రీడింగ్ రీడింగ్ యు మస్ట్ రీడ్ యా నా ప్రజుమ్న ప్రజుమ్న హలో ఎస్ సార్ చదువు ఒకసారి బోర్డు మీద ఏంటాను దాన్ని కాపీ చేసుకున్నా నోట్బుక్ లో కాపీ చేసావా ఆ చేశాను సార్ సబ్బు డబ్బా డబ్బు దుప్పి కప్ప సన్నీ సన్నాయి కన్నులు కిన్నె చిగిన్నె అద్దం అత్త కెత్త గీతలు కొత్త గీతలు పూల గుత్తులు తెడ్డు లడ్డూలు చెట్టు పిట్ట పిట్ట బుట్ట గజ్జలు బుజ్జ
మెడ్ ఓకే ముగ్గు ముగ్గు పచ్చని చేలు మల్లె మొగ్గ చెక్కలు ముక్కలు చుక్కలు మొక్కలు అక్క థ్యాంక్ యూ సార్ మ్యూట్ చేసేసుకున్నావు రైట్ ఓకే సార్ రైట్ లలితాదిత్య హలో సార్ ఎలా ఉన్నా బాగున్నా బాగున్నా సార్ మీ బాగున్నారా టిఫిన్ చేసా టిఫిన్ చేసా సార్ టిఫిన్ చేసా రైట్ ఇప్పుడు నేను బోర్డు మీద ఏం రాశాను నువ్వు ఏం రాసుకున్నావు నువ్వు రాసుకుని చూచదు హలో రాజా రాయటం అయిపోయిందా ఆ సార్ రాయటం అయిపోయిందా బోర్డు మీద చూసి అయిపోయింది సార్ మరి ఒకసారి చదువుతావా నువ్వు ఏం రాసావో చదువుతావా ఆ చదువు మరి ఫస్ట్ వన్ క్యా హై పడు సబ్బు అబ్బా చదువు వెరీ గుడ్ నెక్స్ట్ సబ్బు డబ్బా డబ్బా డబ్బాలో ఎవరు ఉన్నాయో తినడానికి డబ్బా డబ్బు గుడ్ గుడ్ వెరీ గుడ్ దుప్పి దుప్పి గుడ్ ఒక అక్షరం గుడ్ డబ్బా గుడ్ గుడ్ సన్నాయి సన్నాయి కన్నులు ఈ గిన్నె గిన్నె గుడ్ వెరీ గుడ్ అద్దం గుడ్ అత్త గుడ్ కొత్త గిత్తలు గుడ్ పూల పూల గుత్తలు పూల గుత్తలు పూల గుత్తలు తెడ్డు తెడ్డు లే లడ్డూలు చెట్టు లడ్డూలు చెట్టు పుట్ట 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 గజ్జలు
మహాపకాలికి ఘల్ ఘల్మన్నవి గజలు ఆ గజలు గణపయ్య నీ పంటు నేనయ్యా వినాయక ముగ్గు గుడ్ గుడ్ పచ్చి పచ్చని చేను పచ్చని చేను వెరీ గుడ్ మొగ్గ గుడ్ వెరీ గుడ్ చుక్కలు చుక్కలు మొక్కలు మొక్కలు మీ అక్క ఇమాని అక్క రైట్ థాంక్యూ సార్ గుడ్ మ్యూట్ చేసేసుకున్నావు వెరీ గుడ్ మ్యూట్ చేసేసుకో ప్రతిరోజు టెక్స్ట్ బుక్ చదవాలి రీడ్ చేయాలి ప్రతిరోజు వెరీ గుడ్ ఆదిత్య లలిత ఆదిత్య గుడ్ ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడ్ చేయి మ్యూట్ చేసేసుకోవాలి నీకు నువ్వు రైట్ చూస్తున్నా ఇంకెవరికి లాటరీ అని చూస్తున్నా ప్రతిరోజు కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలంటే మీరు ఇలా చదవగలుగుతారు ఇలా చదవగలగాలి క్లాసులో అంటే నేను చెప్పినట్టు చేయాలి మీరు టెక్స్ట్ బుక్ ప్రతిరోజు రీడ్ చేయాలి ఎవరైతే ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తారో వాళ్ళు ఇలా చదవగలుగుతారు టక్మట్టు నేను చెప్పినప్పుడు ఎవరైతే టెక్స్ట్ బుక్ ప్రతిరోజు రీడింగ్ చేయరో వాళ్ళు చదవలేరు రీడింగ్ రాదు గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఆ టెక్స్ట్ బుక్ నోట్బుక్ తీసి చదవాలి టెక్స్ట్ బుక్ ఎందుకు చదవమంటున్నానంటే రీడర్ ఫస్ట్ బాగా చదవాలి ఇప్పుడు కూడా రీడర్ బాగా చదవాలి దాంట్లో బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు చూసేనా కనీసం మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకనే టెక్స్ట్ బుక్ తీయండి అని చెప్తున్నా నేను టెక్స్ట్ బుక్ తీయమని చెప్తున్నా టెక్స్ట్ బుక్ తీయాలి ప్రతిరోజు ఆ టెక్స్ట్ బుక్ చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటే నాలుగు రోజులు చూస్తే దాంట్లో ఉన్న అక్షరాలు మీ మైండ్లోకి వెళ్ళిపోతాయి మీ బుర్రలోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా వెళ్ళకుండా ఎందుకుంటే మీరు రోజు చదివితే ఆటోమేటిక్గా అవి కూడా బుర్రలోకి వెళ్ళిపోతాయి మనం రోజు చదవకపోయామనుకో ఆ బుర్రలోకి వెళ్ళవు ఓకేనా అది ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రతిరోజు ఒక్క పావు గంట ఒక 15 మినిట్స్ టెక్స్ట్ బుక్ చూడండి అని చెప్తున్నా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి ఒక 15 మినిట్స్ అని చెప్తున్నా నేను 15 మినిట్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి సాల్వ్ పర్ఫెక్ట్ అయిపోతారు మీరు అందులో తిరుగులేదు టక్క టక్క ఏ పదం చూసినా ఏ తెలుగు పదం చూసినా మీరు గుర్తుపడేస్తారు అందులో డౌట్ లేదు అందులో రైట్ 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 శృతి శృతి హలో శృతి వి శృతి హలో శృతి శృతి హలో సబ్బు డబ్బా డబ్బు ఎవరు చదువు వీడో శృతి సార్ వీడో శృతి సబ్బు డబ్బు డబ్బా డబ్బా డబ్బు తుప్పి కప్ప సన్నాయి కన్నులు గిన్న అద్దము అత్త కొత్త గిత్తలు పూల గుత్తులు పెడ్డు లడ్డులు చెట్టు పుట్ట బుట్ట గజ్జలు బొజ్జ ముక్కు పచ్చని చేలు మల్లె మొగ్గ చుక్కలు మొక్కలు అక్క
థాంక్ యూ సార్. వెరీ గుడ్. అలా 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 చదవాలి, ఫాస్ట్ గా మ్యూట్ చేసేసుకో, అలా చదవాలి. మరి అలా చదవాలంటే మీరు ప్రతిరోజు ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. బుక్ రీడ్ చేయాలి ప్రతిరోజు. మ్యూట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ అన్న రీడ్ చేయాలి. మ్యూట్ చేసేసుకుని టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి. అలా టెక్స్ట్ బుక్ ఎవరైతే అలా రీడ్ చేశారో ఇలా టక్ 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 అని చదివేస్తారు. ఓకే నాయ్ చూస్తున్నా నా బృంద చదువు రీడ్ చేయండి. సన్నాయి కమ్మలు గిన్నె అద్దం అత్త కొత్త గిత్తలు పూల గుత్తులు పెద్దు లడ్డులు చెట్టు పుట్ట బుట్ట గజ్జలు బొజ్జ ముగ్గు పచ్చని చేను మల్లె మొగ్గ చుక్కలు మొక్కలు అక్క. గుడ్ గుడ్ చేసుకో. వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రతిపాల్ శెట్టి. గుడ్ వెరీ గుడ్. అలా ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. ప్రతి వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే ఈ విధంగా బాగా టెక్స్ట్ బుక్ చదవగలుగుతారు. నేను ఎప్పుడు ఏ పేజీ చదవమంటే ఆ పేజీ చదవగలుగుతారు. ఎప్పుడు? మీరు ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసినప్పుడు. ప్లీజ్ రీడ్ టెక్స్ట్ బుక్ ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్. ఆ సండే కావచ్చు, మండే కావచ్చు, సెకండ్ సాటర్డే కావచ్చు, హాలిడేస్ కావచ్చు, దసరా వెకేషన్ కావచ్చు, క్రిస్మస్ వెకేషన్ కావచ్చు, సమ్మర్ వెకేషన్ అయినా సరే టెక్స్ట్ బుక్ రీడ్ చేయడం మానద్దు. ఈ టెక్స్ట్ బుక్ చదువుకోండి చక్కగా. టెక్స్ట్ బుక్స్ పారైంది ఎప్పుడు? టెక్స్ట్ బుక్ ఆ పేపర్ వాడికి వీడికి వీడికి అమ్మద్దు. టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్స్ అట్టే పెట్టుకోండి, రీడింగ్ చేసుకోండి చక్కగా. నావి ఇప్పుడు మన ముందుకు వస్తోంది కార్తీక దుర్గ చదవటానికి. కార్తీక దుర్గ చదవమ్మా టెక్స్ట్ బుక్. ఇప్పుడు నేను రాసిన ఏం రాసిన చదువు. సబ్బు డబ్బా డబ్బు దుప్పి కప్ప సన్నాయి కన్నులు గిన్నె అద్దం అద్దం అత్త కొత్త గిత్తలు పూల గుత్తలు పూల గుత్తులు తెడ్డు లడ్డూలు చెట్టు పుట్ట బుట్ట గజ్జలు బొజ్జ ముక్కు ముగ్గు ముగ్గు పచ్చని చేలు మల్లె మొగ్గ చుక్కలు మొక్కలు అక్క. గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నా ఇప్పుడు మహమ్మద్ విజయ్ మన దగ్గర చదవడానికి మన ముందుకు వస్తున్నాడు. మీ ముందుకి విజయ్ రీడ్ పడో పడో కొత్త గిత్తలు చెట్టు చుక్కలు మొక్కలు అక్క
Good, very good, Vijay. Read every day. Aisa padho. Okay. Right, very good. Now, ఇప్పుడు మన ముందుకి ఎవరు రాబోతున్నారు చదవటానికి చూద్దాం. ఇప్పుడు మన ముందుకి ఎవరు రాబోతున్నారో చూద్దాం. బీరడి జోసెఫ్ ప్రిన్స్ సార్ చదవమ్మా. నేను ఏం రాశాను? చదువుతావా? చదువుతా సార్. చదువు. What is the first one? చదవడం త్వరగా, టైం వేస్ట్ చేయద్దు. చదువుతున్నావా? హలో సార్. చదవమ్మా. జోసెఫ్ ప్రిన్స్ అయిపోయిన తర్వాత నేను ఒక పద్యం చెప్తాను సార్. ఆర్ కార్తిక దుర్గా సార్. మ్యూట్ చేసేసుకోమని చెప్పారు, మధ్యలో మాట్లాడుకుంటున్నాను. ఓకే రైట్, నేను అడిగినప్పుడు చెప్తాను కదమ్మా. రైట్, మ్యూట్ చేసేసుకో.